మరి ఈరోజు ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకం అని చెప్పి ఎంతో ఆర్భాటంగా మరి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకంలో మరి అందరికీ కూడా 15,000 రూపాయలు అందుతున్నాయని చెప్పి మరి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఆర్భాటాలకు పోతూ ఉంది. ఈరోజు మేము చెప్తూ ఉన్నాం ఇది అమ్మఒడి పథకం కాదు, ఇది కోతల ఒడి పథకం. అమ్మఒడి అనేది కొత్త పథకం కాదు, అమ్మఒడి అనేది కోతల పథకం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే అమ్మఒడి పథకం అని ఏదైతే చెప్పారో ఆ అమ్మఒడి పథకాన్ని అమలు చేయడం కోసం ఈవేళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ఎవరైతే ఉన్నారో ఆయా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా గండి కొట్టి ఈవేళ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామనడం చాలా చాలా దుర్మార్గమైనటువంటి చర్య, హాస్యాస్పదం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి అమ్మఒడి పథకాన్ని అమలు చేయడం కోసం ఏదైతే బీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులను మరి ఆ రోజు ఏదైతే 4/1 తేదీన మరి 6 నెంబర్ జీవో ఈ యొక్క 6 నెంబర్ జీవో ద్వారా ఆ 4వ తేదీన బీసీ కార్పొరేషన్ నుండి 3,432 కోట్ల రూపాయలు అమ్మఒడి పథకానికి డైవర్ట్ చేయడం జరిగింది. నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు మరి మీరు మేనిఫెస్టోలో మరి చాలా క్లియర్గా మీరు చెప్తూ ఉంటారు, మరి ఆ మేనిఫెస్టోలో మీరు చెప్పడం జరిగింది ఏదైతే సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు మేము బీసీలకు ఇస్తామని చెప్పారు, బీసీ సంక్షేమం అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, బీసీ గర్జన అన్నారు, ఆఖరికి ఆ బీసీల్ని మోసం చేసి సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తానన్నటువంటి మీ బీసీల్లో పేర్కొన్నటువంటి మీ మేనిఫెస్టోని మీరు మార్చి ఈవేళ మరి 3,432 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ బీసీ కార్పొరేషన్ నుంచి గండి కొట్టారంటే ఈవేళ మీరు బీసీల్ని మోసం చేయడం కాదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి అంతేకాదు మరి ఏదైతే మరి కాపు కార్పొరేషన్ ఉంది, మరి మీ అందరికీ తెలుసు మరి ఏదైతే ఆ రోజు మరి కాపులకు సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది ఏదైతే 2,000 కోట్ల రూపాయలు మరి ప్రతి సంవత్సరం కూడా కాపుల అభివృద్ధికి ఖర్చు పెడతాను, కాపు కార్పొరేషన్కి గత ప్రభుత్వం 1,000 కోట్లు మాత్రమే ఇచ్చింది, నేను మాత్రం సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తామని చాలా క్లియర్గా మీ మేనిఫెస్టోలో కాపు సంక్షేమంలో చాలా క్లియర్గా మీరు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాపుల్ని మోసం చేస్తూ ఆ 2,000 కోట్ల రూపాయలు కాదు కదా అందులోంచి మరి మొన్న ఏదైతే 4వ తేదీన ఒక జీవోని రిలీజ్ చేశారు, ఆ యొక్క జీవో నెంబర్ 5 మరి 5వ నెంబర్ జీవో ప్రకారం కాపులకి ఇవ్వాల్సినటువంటి 2,000 కోట్ల రూపాయల్లో 568 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నుండి మరి అమ్మఒడి పథకానికి తరలించేశారు. అంటే ఏదైతే మీ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి మీ 2,000 కోట్ల రూపాయల నుంచి 568 కోట్ల రూపాయలకి గండి కొట్టారు, మరి మిగిలినటువంటి 1,400 కోట్ల రూపాయలు కూడా నాకు తెలిసిండి 1 రూపాయి కూడా ఇప్పుడు కాపులకు అందల, ఎందుకంటే రేపు మార్చితోటి ఎకనామిక్ ఇయర్ కూడా పూర్తవుతుంది. అంటే ఈ సంవత్సరం కాపు కార్పొరేషన్ ద్వారా 1 రూపాయి కూడా కాపులకు లబ్ధి చేకూరలేదు అంటే కాపులకి ఈ సంవత్సరం కార్పొరేషన్ ద్వారా చేసింది 0. ఈ విషయాన్ని చాలా క్లియర్గా మరి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాదు ఈరోజు ఏదైతే మైనార్టీస్ ఉన్నారు మరి మైనార్టీస్ మీద కూడా ఈ ప్రభుత్వం ఎంతో ప్రేమ వలకపోసినట్లు నటిస్తూ ఉంటుంది. నేను ఈరోజు ఆ మైనార్టీలు కూడా చూసా ఈ ప్రభుత్వం ఎంత మోసం చేసిందో. మరి ఈ మైనార్టీస్కి సంబంధించి ఏదైతే మైనార్టీ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ మైనార్టీ కార్పొరేషన్ సంబంధించిన నిధులు కూడా జీవో నెంబర్ 1 ఇది కూడా 4వ తేదీన ఈ జీవో రావడం జరిగింది. మరి యొక్క జీవో ప్రకారం ఏదైతే మైనారిటీ కార్పొరేషన్ నుంచి
442 కోట్ల రూపాయలు ఇవాళ అమ్మఒడి పథకానికి తరలించుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఈ రకంగా మైనార్టీ కార్పొరేషన్కి మరి గండి కొట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎస్టీలు పాపం షెడ్యూల్ ట్రైబు మరి ఎంతో వెనకబడినటువంటి వర్గాల వారు. ఇటువంటి ఎస్టీ కార్పొరేషన్ కూడా ఈ యొక్క ప్రభుత్వం వదల్లా ఏదైతే ఈ అమ్మఒడి పథకం కోసం మరి జీవో నెంబర్ 6 తీసుకొచ్చి ఏదైతే ఈ యొక్క ఎస్టీ కార్పొరేషన్ నుంచి మరి 395 కోట్ల రూపాయలు అమ్మఒడి పథకానికి తరలించుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఎస్సీలు మరి ఈ ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉంటుంది బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని. ఇవన్నీ కూడా నీటి మూటలే తప్ప నోటి మాటలే తప్ప చేతలలో ఏమీ లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మరి ఎస్సీ కార్పొరేషన్ కూడా ఈ ప్రభుత్వం వదల్లా ఏదైతే ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ కూడా జీవో నెంబర్ 5ను తీసుకొచ్చి ఈ జీవో నెంబర్ 5 ద్వారా ఎస్సీ కార్పొరేషన్ నుంచి 1271 కోట్ల రూపాయలు అమ్మఒడి పథకానికి మరి తరలించకపోయినటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా అమ్మఒడి పథకం అనేది ఒక కొత్త పథకం. అటువంటి కొత్త పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించవలసినటువంటి ఈ ప్రభుత్వం మరి అటువంటి ప్రత్యేకంగా నిధులు కేటాయించకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పాత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటికీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గండి కొట్టారనేటువంటి విషయం చాలా చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన ఈ అమ్మఒడి పథకం పేరు చెప్పి మరి ఈ ప్రభుత్వం ఎంతో మోసం చేస్తుంది అంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. మన జిల్లాలోంచి బైరెడ్డిపల్లి నుంచి నివ్య ప్రజ్వల గారిని వేదికపైకి వచ్చి ప్రసంగించవలసి అమ్మఒడి కార్యక్రమం గురించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. వేదికపై ఉన్న గౌరవనీయుల మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మంత్రులకు, కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ నా నమస్కారాలు. ముందుగా నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు నవ్య ప్రజ్వలిక. నేను శాంతిపురం ఏపీ మోడల్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ అసిస్టెంట్ కుక్గా వర్క్ చేస్తుంది, మా నాన్న నిరుద్యోగి. ఇలాంటప్పుడు నేను ఒక గోల్ పెట్టుకున్నాను, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అందరికీ సేవ చేయాలని. కానీ మా కుటుంబ స్థితి చాలా దీనంగా ఉంది. ఇలాంటప్పుడు నేను చదువుకోలేమో అనే భయం నాలో ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు నాకు లేదు. ఎందుకంటే అమ్మఒడి అనే పథకం ద్వారా నేను నా గోల్ని సాధిస్తానన్న నమ్మకం నాకు సీఎం గారు ఇచ్చారు. అందుకు నేను ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతగా ఉంటాను. ఇంకా నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ లో ఉన్న చిన్న కెమెరాకి ఇస్తున్న విలువ మనం మన కంటికి ఇవ్వడం లేదు. కానీ ఆయన ఆ విలువను గుర్తించి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థుల జీవితాల వెలుగు నింపారు. మా పాఠశాలలో కూడా చాలా మందికి ఐ చెకప్ చేసి స్పెక్స్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు. ఆ ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికే చెందుతుంది. ఇంకా రోజు ఒక్కటే అన్నం సాంబార్ తిని నాకు చాలా బోర్ కొట్టేది. అసలు ఫుడ్ పైనే ఇంట్రెస్ట్ వెళ్ళిపోయేది. ఇంకా ఇంటర్నెట్గా చదువు పైన కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయేది. కానీ ఇప్పుడు నాకు భయం లేదు, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రొవైడ్ చేయబోయే మిడ్డే మెనూలో చాలా మార్పులు చేశారు. ఆ రుచికరమైన ఫుడ్ తిని బాగా చదువుకోవాలన్న ఆశ నాకు ఎంతో ఉంది. ఇలా ఎన్నో పథకాల ద్వారా మనకి ఎన్నో ఉపయోగమైన పథకాలు మనం ముందుకు వస్తున్న సీఎం గారికి చాలా అభినందనలు తెలియజేయాలి మనం అందరూ. ఇంకా ఆయన అమ్మలా ఆలోచించి మధ్యాహ్న భోజనం అంటూ అన్నం పెడుతున్నారు, నాన్నలా ఆలోచించి మన బంగారు కొరతకు బాట తీస్తానంటున్నారు, అన్నలా ఆలోచించి మనకు ఆత్మరక్షణ కల్పించి మనలో ఆత్మసైన్యాన్ని నింపుతానంటున్నారు. మరి మనకి ఇంకేం కావాలి? అందుకే మనం కోరుకుందాం మళ్ళీ మళ్ళీ ఇలాంటి సీఎం రావాలని, ఇలాంటి పథకాలు మనం ముందుకు రావాలని. మన అమ్మే మన ఆయుష్, మన అమ్మే మన ఉసస్సు. అలాంటి ఎన్నో లక్షల మంది అమ్మ మనసు గెలుచుకున్న మన సీఎం గారి కలగారి యశస్సు అంటూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.
చాలా చక్కగా మాట్లాడామా, చాలా సంతోషం. అదేవిధంగా మరో ఇంకొక విద్యార్థిని మన కల్పవృక్షిణి గారిని ప్రసంగించవలసిందిగా ప్రసంగిస్తున్నాం.